ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పర్యటించారు. మండలాలోని పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను ఆమె ప్రారంభించారు. ముత్యాలంపాడు గంగారం బోడుచుక్కలబోడు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి రైతు వేదికలను జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం బోడుతుమ్మల చిలుక గ్రామాలలో వైకుంఠ ధామాలను వారు ప్రారంభించారు. ఈ ప్రారంభ వేడుకలో వ్యవసాయ శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో సిద్ధించిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి గారు రైతే రాజు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అంతే కాకుండా ఈ రోజు రైతుకి పెట్టుబడి రూపంలో ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయల్ని మరి వారికి కూడా పెట్టుబడి రూపంలో ఇస్తూ దురదృష్టవశాత్తు రైతుకి ఏదైనా జరిగితే మరి బీమా రూపంలో 5 లక్షల రూపాయల్ని వారి అకౌంట్లోనే ఇవ్వడం జరుగుతుంది. మరి చాలా మందికి తెలియనటువంటి విషయము ఈ రోజు బీమా ఇస్తున్నారు అనేసంటే మరి ప్రభుత్వం తరఫున ఎంతమంది రైతులు ఉన్నారో అంతమంది రైతుల పేరిట మరి ప్రతి ఒక్క రైతు పేరిట 3486 రూపాయలు మరి అదనంగా ప్రభుత్వము ప్రతి సంవత్సరం కూడా చెల్లిస్తుంది. అంటే ఒక రైతుకి అటు పెట్టుబడి రూపంలోనూ ఇటు ఎల్ఐసి రూపంలో 13486 రూపాయల్ని మరి రైతుకు అందిస్తూ ఉంది. ఈరోజు రైతు వేదికల్ని ఏర్పాటు చేసి రైతులందరూ చర్చించుకొని మరి రైతులు లాభపడే విధంగా పంటల్ని వేసుకోవడంలో రైతు బంధు కోఆర్డినేటర్ని నియమించడం, అలాగే మరి ఇక్కడ రైతులందరికీ ఒక వేదికను తీసుకురావడం ద్వారా మరి రైతులందరికీ ఎంతో మేలు కలిగింది. మరి అలాంటి వేదికల్ని ఈరోజు 12 లక్షల రూపాయలతోటి దాదాపుగా 5 క్లస్టర్లో టేకులపల్లి మండలం మొత్తం మీద మరి ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. రైతులందరూ